విచారణ చేపడతామని తెలిపిన హైకోర్టు లిస్టులో చేర్చింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి స్తుతి ఓజా తెలిపారు. అయితే ఈసారి మొదటి 2 సంవత్సర పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణలో 9.80 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. వారి భవిష్యత్తు నేడు తేలనుంది. మరోవైపు తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు పాఠశాల విద్యా కమిషన్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. పార్లమెంట్ ఎన్నికల